కుట్టి అర్థమైందా కుట్టి? అంకుల్ ఇది వచ్చా అంకుల్ నాకు మరి అదే పరి దీని పేరు సిగ్నేచర్ సాంగ్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ కి ఓపెనింగ్ సాంగ్ అనమాట. దేవుని ప్రైజ్ చేస్తూ ఓపెన్ చేస్తాం కాబట్టి టామిళ్ లో నిన్న తెలుగులో అందరూ చూడకుండా పాడారు. ఈరోజు టామిళ్ లో అందరూ చూడకుండా పాడాలి. ఓకేనా? రోజుకు ఒక లాంగ్వేజ్ అడుగుతున్నా అన్నమాట, చూడకుండా పాడమని. ఓకే, అందాక కొద్దిసేపు ప్రేయర్ చేసుకోండి. అందరూ మౌనంగా ప్రేయర్ చేసుకోండి. రాత్రంతా క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. మరొక కొత్త దినం బహుమానంగా ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ రోజంతా ప్రభా మా మాటలు మా చూపులు చక్కగా ఉండేలా సహాయం చేయతండి, మా పనులు చక్కగా ఉండేలా సహాయం చేయతండి అని ప్రార్థన చేయండి. ప్రభా ఈరోజు అంత నీ చిత్త ప్రకారం నీ ఇష్ట ప్రకారమే జీవించే సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రభా మ్యూజిక్ క్లాసెస్ మాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్స్ ప్రభా. కంప్యూటర్స్ బట్టి థ్యాంక్స్, మొబైల్ ఫోన్స్ బట్టి థ్యాంక్స్ ప్రభా, వైఫై నెట్ బట్టి నీ థ్యాంక్స్ ప్రభా, ఇంటర్నెట్ బట్టి థ్యాంక్స్ ప్రభా, మాకున్న ఆరోగ్యం బట్టి థ్యాంక్స్ ప్రభా, మాకు ఇచ్చిన ఎలక్ట్రికల్ గోడ్స్ బట్టి థ్యాంక్స్ ప్రభా, మాకు ఇచ్చిన ఎలక్ట్రిసిటీ బట్టి థ్యాంక్స్ ప్రభా అని థ్యాంక్స్ చెప్పండి. ఏసీకి అన్ని విషయాలు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే ఓకే, అందరు కూడా చాహతన్ మెనోడి ఆ ఫోటో తీసేయండి అమ్మా. ఎప్పుడైనా మీరు వీడియో ఆఫ్ చేస్తే మీ పేరే కనబడాలి. ఓకే, మీ పేరే కనబడాలి అంతే. అందరు కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్తూ కొద్దిసేపు ప్రేయర్ చేసుకోండి. ఏసైకి వందనాలు చెప్పండి. దేవుడు ఇచ్చిన మంచి అవకాశాలు బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మరి అంకుల్ మహర్షి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. నా వాయిస్ కొంచెం బొంగరు పోతూ ఉంటుంది కాబట్టి నాకు నా వాయిస్ విషయంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. తర్వాత మీ ఫ్యామిలీస్ కోసం కూడా మీరు ప్రేయర్ చేసుకోండి. మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. మీ మమ్మీ డాడీల కోసం ప్రార్థన చేయండి. మీ అన్నదమ్ముడు అక్క చెల్లెలు మీ ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు మంచి భవిష్యత్తులు ఇచ్చేలా ప్రార్థన చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ కోసం ప్రార్థన చేసుకోండి. ఈ కరోనా వైరస్ సమయంలో మీ ఎడ్యుకేషన్ దెబ్బతినకూడదు కదా, దానికోసం కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా మాకు సహాయం చేయకుండా ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. స్తోత్రము 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 నాయన 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 తండ్రి 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 నీకు వందనాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ప్రభువా. ఒక్కొక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళని దర్శించిన ఆయన, కనికరించిన ఆయన, కృప చూపించిన ఆయన, కరుణించిన ఆయన, సహాయం చేయి తండ్రి. ఎందుకు ఈ మ్యూజిక్ వారికి ఇస్తున్నావో మాకు తెలియదు ప్రభువా. కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఉంటుండగా అందులో కేవలం ఈ ఈ బిడ్డలు మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకున్నందుకు నీకు వందనాలు. మేము సెలెక్ట్ చేయలేదు ప్రభువా, నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు వీరిని. నీవే పిలిచావు, నీవే వారిని తయారు చేసుకుంటున్నావు. ఆయన భవిష్యత్తులో వీరందరూ చక్కని స్వార్థ సేవకులు అయ్యేలా సహాయం చేతండి. వారికి ప్రభా మంచి వాయిస్ దయచేతండి, మంచి జ్ఞానం దయచేత, మంచి తలాంతు ప్రసాదించు ప్రభువా. నాయన వారి వారి తల్లిదండ్రులు దీవించు, అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు దీవించు నాయన, వారి అవసరాలు తీర్చు ప్రభువా. నాయన నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి.
మరి ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం విడుదల దయచేతండి. ఎవరింట్లో కష్టాలు బాధలు ఉంటే ఆ బాధ నుంచి వారిని విడుదల దయచేతండి. సహాయం చేత ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు దయచేతండి. వీరి పిల్లలందరూ తల్లిదండ్రులకు మంచి ఉద్యోగాలు ప్రసాదించిన ఆయన, ఉద్యోగాలు లేకుండా ఎవరు బాధపడతారో వారికి మంచి ఉద్యోగాలు ప్రసాదించిన ఆయన, వారి చేతులు కష్టార్జితం వారు అనుభవించడానికి సహాయం చేయి ప్రభువా, కరుణించిన ఆయన సహాయం చేతండి. నాయన నీ అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈ రోజు క్లాస్ అంతట్లో తోడుగా నీవే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, అందరు కళ్ళు మూసుకోవడానికి కష్టం అనుకోండి, కిందకు చూస్తూ ఉండండి. కిందకు చూస్తూ ఉంటే ఇందులో వీడియోలో రికార్డ్ అయ్యేటప్పుడు కళ్ళు మూసుకున్నట్టు కనపడతాను, మీకు అర్థమైంది? మీకు ట్రిక్, అదొక చిన్న ట్రిక్ అనమాట. అంటే కొంతమంది ఈ కళ్ళు మూసుకోవడం కష్టం, అది అలవాటు ఉండదు. అలవాటు లేకపోతే ఏం చేస్తాం, కిందకు చూస్తూ ఉంటారు ఇలాగా, మీ 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 కాళ్ళు వైపు చూసుకుంటూ ఉంటారు. మీ కాళ్ళు వైపు చూస్తూ ఉంటే వీడియోలో మాత్రం ఎలా ఉంటుంది, ఈ కళ్ళు మూసుకున్నట్టు కనపడుతుంది కదా, అర్థమైంది మీకు? అంటే ఎవరికైతే కళ్ళు మూసుకోవడం ఇబ్బందో వాళ్ళకి చెప్తున్నాను, ప్రార్థన టైంలో అందుకోసం ఇప్పుడు కొన్నిసార్లు నేను అందుకోసం ఏం చేస్తాను అంటే కళ్ళు మూసుకోవడం కష్టం అవుతుంది, ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను కూడా ఎవరైనా, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తా అంటే నేను బైబిల్ చదువుకుంటూ ఉంటాను అనమాట ఆ టైంలో. అంటే బైబిల్ చదువుకుంటుంటే నాకు అంటే గంట సేపు ప్రార్థన చేసి గంట సేపు నేను కళ్ళు మూసుకోలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు నేను బైబిల్ చదువుకుంటుంటాను. అంటే నేను అందరిలో ఏకీభవించాలి కాబట్టి నేను తలదించుకునే ఉంటాను అనమాట, అలా తలదించుకోవడం. ఓకేనా? ఓకే, మరి ప్రజల అక్క వచ్చేసింది, అమ్మ ప్రజల హోస్ట్ చేస్తాను. ఓకే అమ్మ, ఇప్పుడే ప్రేయర్ చేశాను, పాడించమ్మా. సిగ్నేచర్ సాంగ్ చూడకుండా పాడాలి టామిల్ ఈరోజు. తర్వాత మీ అందరూ మీ మీ పేరెంట్స్ కి ఇంట్లో సహాయం చేయాలి. ఓకే, అందరు కూడా మీ పేరెంట్స్ విషయంలో, మేము మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాము, మేము సండే స్కూల్లో ఉన్న హోంవర్క్లు చేసుకోవాలి, మేము మీకు హెల్ప్ చేయలేమంటే కుదరదు. మీరు మీ తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏదైనా అడిగితే ఇది హోంవర్క్ ఆపేసైనా వెళ్ళి చేయాలి వాళ్ళకి, అర్థమైంది మీకు? హోంవర్క్స్ ఆపేసైనా మీరు సపోర్ట్ చేయాలి. ఓకే, అంకుల్ గారు వచ్చారు, మాషి అంకుల్ గారు. ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు, ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు అంకుల్ గారిది, ఎప్పుడు చెప్పకండి. మా ఇప్పుడు మాషి గారు Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. Sir, ఇప్పుడే ప్రేయర్ చేశానండి. గుడ్ మార్నింగ్ సార్, ప్రైజ్ రాండి. ఇప్పుడే ప్రేయర్ చేశాను, ఇంకా సింగింగ్ స్టార్ట్ చేయ. ఈరోజు టామిల్ చూడకుండా పాడతారు అట్ని, టామిల్ సిగ్నేచర్ సాంగ్. మొదలు పెడతారా? సార్ ఓకే అండి. ఎవరెవరు? సంకీర్తన, సంతోష్, జయసింత్, యానీ, శిలాని, శ్రేష్ట, చాహత్ అండ్ మెలడి, నైతిక్, అజిత్, ఆరన్, వెరీ గుడ్, సాన్వి, మానస్వి, ప్రశస్తిని, జాయిన్ లిల్లీ, వేరీజ్ లిల్లీ, కెల్విన్, క్రిస్సి, ప్రవీణ, కుట్టి, ఫ్రెండ్షిప్ బయటికి రా, ఇమానుయల్ బయటకు రావాలి, అందరు కనిపించాలి ఇక్కడ. వెరీ గుడ్. నిన్న ఎవరెవరు పాడారు? సంకీర్తన పాడింది, నైతిక్ పాడాడు, శిలాని పాడింది, చాహత్ అండ్ మరడి పాడారు, సాన్వి పాడింది, రైట్. ఇప్పుడు శ్రేష్ట మొదలు పెట్టు. ప్రైజ్ ది లార్డ్ అంకిల్. సారీగా పామాగా పాదని పామా
గరీసా ఏసయ్యా నీదాని ఎంతండై ఎందేవా ఎన్ యేసు సానీదాని సా నీద పామగ పామగరిగా గరి సాని సా నీయన్ మార్గం నీయన్ సత్యం నీయన్ జీవం నీయన్ సర్వం నీయన్ ధ్యానం నీయన్ గానం నీయన్ రూపం నీయన్ సర్వం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి ఏమైనా దుప్పటి కప్పుకున్నావా లేకపోతే నీ డ్రెస్ ఎంత? Uncle, I'm feeling cold. That's why I kept a shawl, Uncle. Shawl, okay, okay. You're not well? No, Uncle, I'm good only. Okay. Right, right. Aaron, party pretty well? Uncle, I didn't practice because I didn't know which song. Emmanuel, here you're not Aaron. You are Emmanuel. Aaron is there, another boy. Oh, not Emmanuel, Aaron. Aaron, pardon? Pariga, Pamaga, Padari, Pamaga, Sarita, Sipaya, Nidane, Yenmargam, Yenmargam. వాయిస్ అంత క్లారిటీ లేదు, మైక్ ఇవతలదానిందో చూడు, ఇవతలది పట్టుకో, రెండు ఉన్నాయి కదా. ఆ వాయిస్ అంత క్లారిటీ లేదు, నీ వాయిస్ ఓపెన్ చేయట్లేదు నువ్వు. సర్లే, నెక్స్ట్ టైం పాడాల్సి వస్తే గట్టిగా పాడు, దగ్గరగా. సరే ఓకే మాస్టర్. అజిత్ పాడు. సారి గ ప మ గ ప ద ని ప మ గ గ రి స ఏ సయ్యా నీ ద ని ఎన్ తండై ఎన్ దేవా ఎన్ యేసు సాని దాని సా నీడ పామగ పామగ రిగా గారి సాని సా నీయన్ మార్గం నీయన్ సత్యం నీయన్ జీవన్ నీయన్ సర్వం నీయన్ జ్ఞానం నీయన్ గానం నీయన్ రూపం నీయన్ దైవం. వెరీ గుడ్. ఇంకా బాగా పాడాలి నువ్వు, అబ్జర్వ్ చేయి. కొన్ని కొన్ని ఫ్రేజెస్ ఇంకా సరిగ్గా లేవు, చక్కగా పాడాలి, ఇంకా ట్రై చేయి. అలా వింటూ ఉంటే వస్తుందిలే.
Praveena Padu. Chodakunda Padala, Edana Sir. Sari ga pa ma ga pa da ni ga ri sa. Ali Padu. Sari ga pa ma ga pa da ni pa ma ga ga ri sa ye saiya ni da ne yen tandai yen deva yen yesu ni sa ni da ni sa ni da pa ma ga pa ma ga ri ga ga ri sa ni sa ni ye yen margam ni ye yen satyam ni ye yen jivam ni ye yen sarvam. Okay appa babado I think ikka baaga undali chaala varaku baaga vachindi chaala varaku vachu koncham malli koncham practice cheyali వస్తుంది ఎందుకు రాదు అని కెన్ యు సింగ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సారీగా పామాగా పాదాని పామాగా గారీసా యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నీదా పామగా పామగరిగా gari sa ni sa ni ve na margam ni ve na satyam ni ve na jivam ni ve na sarvam. Okay now ve... okay practice inka baa padale okay. Krishi, can you try? Did you get the tune? Yes or no? Immediately. Sir, I can try. What ma cheppu? Koncham try again. Okay, Manasvi. You got it. పడతా ఉన్నానా గ్రాస్ చేసావా చూను ఓకే ప్రిన్సీ ఇమ్మాన్యుయల్ బయటికి రావాలి మీరుంటే తీసేస్తున్నాను నేను మిమ్మల్ని కెవిన్ Did you get the tune? No. Okay. Practice. Okay. Jason. Okay. Start. Sari ga pa ma ga pa da ni pa ma ga ga ri sa
सैया नीदाने यन तंदई यन देवा यन येसु सानीदानी सां नीदा पामागा गारी पामागारी गारी सानीसां नीए ये मार्गां नीए एन सत्यां नीए एन जीवं नीए एन सर्वं नीए एन ध्यानं नीए एन गानं नीए एन धूपं नीए एन दैलं బాగా పాడతావు, ప్రాక్టీస్ వెల్, ఓకే ఓకే అంకు. వెరీ గుడ్ నిసి, కెన్ యూ వచ్చిందా ఈ ట్యూన్? ఫ్రీగా ఉండు, ఫ్రీగా మామూలుగా పాడు. వెరీ గుడ్ బాగా పాడారు. కనుక కొత్త వాళ్ళందరూ కూడా నేర్చుకుని రేపు కన్నడలో పాడండి. ఒక ఆరుగురు అందరూ నేను పాడిస్తాను, ఎవరెవరినో వాళ్ళు పాడుదరి. ఈవేళ ఇది చూద్దాం, చూడు. రాసుకోండి ఇది, అందులో లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకటే షాట్, సేమ్ లిరిక్స్. ఏసయ్యా దాని బదులు ఏసయ్యా నోట్స్ రాయండి. లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒకసారి పాడతాను వినండి అందరూ, కన్ఫ్యూజన్ లేకుండా. సా
స్వరం కింద డాట్ ఉందంటే లో అని సరే పానీ పానీ సూ స్టూడెంట్స్ కెవిన్ క్రిస్టి మానస్వి ఫాలో ద ట్యూన్ Ga-re-sa, straight notes. Ga-ma-pa, ga-re-sa, sa-ni-sa, pa-pa-ma. Pa 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 ma ga re sa ga re sa ni pa sara ga re sa ni pa sa ni pa re ga I'll sing again pa ni sa ga re sa ga ma pa ga re sa sa ni sa pa 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 ma ga re sa ga re sa ni pa sa ni re ga sai ya ni ve ga na tan re na pra pu na yesu ni ve na margam ni ve na satyam ni ve na jivam ni ve na sarvam malli padadu yesayya ivega na tanri na prabhu na yesu nive na margam nive na satyam nive na jeevam nive na sarvam ఫస్ట్ ఏం పాడాం ఎలా పాడాం మనం చూడండి యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సత్యం నీవే నా జీవ
devam nivena sarvam ippudu chunandi yesayya nivega na tandri na prabhu యేసు వేద మార్గం నీవేన సత్యం నీవేన జీవం నీవేన ఎస్ ఎన్ని ట్యూన్స్ అర్థమయ్యాయి అప్పుడు? డిడ్ యూ గ్రాస్ప్ ఇట్? సారీ, టూ ట్యూన్స్ ఉన్నాయి కదా, ఒకే లిరిక్ లిరిక్స్ సేమ్ బట్ ట్యూన్స్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ ట్యూన్ ని సొప్రానో అంటారు, SOPRANO సొప్రానో. ఏమంటారు మెలడీ, ఏమంటారు దాన్ని, ఫస్ట్ ట్యూన్ ఏమంటారు? సొప్రానో. వెరీ గుడ్, సొప్రానో మల్కల్. వెరీ గుడ్. సెకండ్ ట్యూన్ ఆల్టో అంటారు, ALTO. ALTO ఏమంటారు లిల్లీ? టీఓ. ఏమంటారు? ఆల్టో. స్పెల్లింగ్? ఆల్టో. స్పెల్లింగ్ చెప్పు. సో ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు సొప్రానో పాడు అంటాను అనుకో, ఫస్ట్ ట్యూన్ పాడాలి, ఏంటది? సరిగా నువ్వు ఆల్టో పాడు అన్నాను అనుకుంటే, అర్థమైందా మీకు? ఫస్ట్ ట్యూన్ సెకండ్ ట్యూన్ అన్నాం, సొప్రానో పాడు ఆల్టో పాడు అంటాం. మీ వాయిసెస్ ఎంతవరకు ఉన్నాయో చూసి మిమ్మల్ని సొప్రానో సింగర్స్ ఆల్టో సింగర్స్ గా డివైడ్ చేస్తాం. ఇంకొక రెండు ఉన్నాయి, ఆ రెండు ఏంటి? థర్డ్ వన్ ఏంటంటే టెనర్, TENOR టెనర్. ఏమంటారు? టెనర్. ఓకే, నైతిక్ ఏమంటారు నాన్న? థర్డ్ ట్యూన్ ఏమంటారు? టెనర్. స్పెల్లింగ్ ఏంటి? TUNER TENOR ఫోర్త్ ట్యూన్ బేస్ అంటారు, BASS ఫోర్త్ ట్యూన్ ని బేస్. ఏమంటారు సంకీర్తన, ఫోర్త్ ట్యూన్ ఏమంటారు? బేస్. స్పెల్లింగ్? BASS. వెరీ గుడ్. సో చెప్పాను కదా, వెస్టర్న్ మ్యూజిక్ ని హార్మనీ అంటారు, ఇండియన్ మ్యూజిక్ ని మెలడీ అంటారు. ఈ హార్మనీలో ఏదైనా హిమ్ గాని క్యారల్ గాని పాడేటప్పుడు ఫోర్ పార్ట్స్ హార్మనీ అంటారు, పార్ట్స్ అంటారు వీటిని, PARTS ఫోర్ పార్ట్ హార్మనీ, HARMONY హార్మనీ అనే మెలడీయే, బట్ ఒకే ట్యూన్ ని ఒకే లిరిక్ ని నాలుగు ట్యూన్స్ గా చేసి ఫోర్ ట్యూన్స్ ని క్లబ్ చేసి పాడతారు. ఆవలింతలు రాకూడదు ఇక్కడ, వెళ్ళి పడుకోండి, ఉదయమ్మా పిల్లలకు. మీరు ఫోర్ పార్ట్స్ ని క్లబ్ చేస్తారు. ఫస్ట్ మీకు ఇప్పుడు టూ పార్ట్స్ నేర్పాను, మొదటి పార్ట్ ఏంటంటే సొప్రానో, సెకండ్ పార్ట్ ఈస్ ఆల్టో. ఓకే, ఇప్పుడు సాహత్ ఎన్మలటి సాహ అంకుల్ అది పాడు, ఓన్లీ స్వరం పాడు. ఓకే అంకుల్.
sa ri ga pa ma ga ta sa anandi anandu ve chat only chat migitha vallandaru follow avandi sa sa nu cha sa re sa re ga sa re ga అందరూ పాడుకోండి మైక్స్ మాత్రం మ్యూట్ చేసేసి మీరు పాడుకోండి అలా మాతో చాహత్ పాడుతుంది పాడుకోండి సరిగా సస్టైన్ చేయి నేను చేసినట్టు పామగా పాదని శిలాని సాని దాని సాడు వర్షిని పాడ సాని దాని సాని స్మూత్ గా పాడాలి సాని దాని సా నీద పా మా గ రే గా
Okay. Joy and Lily. Only Joy. Sa. Sa ni da ni sa. Sa ni da ni sa. Ni da pa ma ga. Ni da pa ma ga. Pa ma ga ri ga. Pa ma ga ri ga. Ga ri sa ni sa. Ga ri sa ni sa. ఇప్పుడు సుప్రాణ ఎవరెవరు పాడారు? చాహత్ పాడింది, శిలాని పాడింది, వర్షిణి, జాయ్ పాడారు కదా. జోయల్ సాని దాని సాడన Dani Dani Sa. Only Joel. Sa. Adi root note antam dani. Sa ni da. Sa ni. Sa ni Dani Sa. John ano? Sa sa ni da ni sa. Sa ni da ni sa. Low low antunnavu. Sa ni da kaadu. Sa ni da ni sa. Sa ni da ni sa. Yaran pada sa ni da ni sa. Sa ni da ni sa. Nuva alaga padutunava low low nenu sa ni low kaadu kada nenu pai sthayi lo padanu dini. జాయ్ పాడు. సా ని ద ని సా. పాడు 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 జాయ్. సా ని ద ని సా. పాడండి. అది పై స్థాయి అంటే అది అంతేగాని సాని అని కంఫర్టబుల్ గా పాడకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఎవరెవరితో పాడించానో సుప్రాణో అది గుర్తుపెట్టుకోండి. ఆరాన్ ఇది పాడు. మైక్ ఏంటన్నాను అంత లోగా ఉంది. మళ్ళీ మళ్ళీ పాడు. పానీ గారి సా. నేను పాడిన తర్వాత పాడయా. పానీ సా. Sustain. Sustain చేయాలగా. పా పా
హోల్డ్ అంటాను అలాగా బాగా ఊపిరి తీసుకో టేక్ బ్రెత్ స్లోగా ఉందని దగ్గర మెలడీ వాడు ఓన్లీ ఓన్లీ మెలడీ మెలడీ పాడు మెలడీ ఆల్టో సింగర్ అన్నమాట లిల్లీ పాడు మైక్ దగ్గర రా మైక్ దగ్గర రా నాన్న లిల్లీ పానీసా ఓన్లీ లిల్లీ నాట్ జాయ్ Pa-ni-sa Pa-ni-sa Ga-ri-sa Ga-ri-sa Ga-ma-pa Ga-ma-pa Ga-ri-sa Ga-ri-sa Sa-ni-sa Sa-ni-sa Emmanuel Ga-ri-sa Anna-na Uncle, I did not hear it. నేను అన్న తర్వాత అను సస్టైన్ చేయి ఆ నోట్ అంకల్ ఐ కాంట్ గో డౌన్ గాట్ ఇట్ యా ఐ గాట్ ఇట్ బట్ ఐ కాంట్ గో లైక్ డౌన్ So I can't sustain it. One sec. ఈ బొమ్మలు పెట్టిన వాళ్ళందరినీ తీసేస్తున్నాను ఇక్కడ ఇష్టానికి వచ్చి ఇష్టానికి వెళ్తున్నారు వీళ్ళు
ఇదొక డిస్ట్రాక్షన్ మనకి వదిలేసి వెళ్ళిపోవడం మళ్ళీ అను వస్తుంది కమ్ సింగ్ ఓన్లీ దిస్ నోట్ హోల్డ్ 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 నా వెరీ గుడ్ పానీసా ప్రిన్సీ నువ్వు వస్తే ఉండు మాటకి వెళ్ళిపోవడానికి లేదు తీసేస్తున్నా నేను ఉండండి అలాగా మీరు వెళ్ళిపోయి మూసేసి బొమ్మలు పెట్టి అని మాకు డిస్ట్రాక్షన్ ఇక్కడ మళ్ళీ పాడు పానీసా వెరీ గుడ్ మళ్ళీ పాడినా ఏమన్నా నేను ఏ ట్యూన్ అన్నాను ఆల్టో కదా డిడ్ యు నోట్ దట్ ఆల్టో ఏఆల్టీఓ నువ్వు ఇదే ట్యూన్ పాడతావు సరేనా ఏంటది లిరిక్ పాడు సస్టైన్ చేయాల నీవేగా నా తండ్రి ప్రాక్టీస్ చేయను బాగా లిల్లీ యేసయ్యా యేసయ్యా నీవేగా నా తండ్రి ప్రభు నాయేసు నాయేసు మెలడీ నీవేగా నా
Na Prabhu. Na Prabhu. Na Na Yesu. Na Yesu. Sanvi. Isaiya. Padna na. Isaiya. Nivega. Nivega. Natanri. Natanri. Na Prabhu. Na Prabhu. Na Yesu. Na Yesu. Prasasthane. Yesaya. 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 కాదు నేను ఇప్పుడు ఆల్టోన్ ట్యూన్ చెప్తున్నాను. ఏసయ్యా అది సుప్రానో. ఇప్పుడు ఆల్టో ఇది ఏసయ్యా. పడుతున్నావా? సరే సరే ఉండు ఉండు. జోయల్ ఇది పాడు. సా పాడు. గారీ సా గారీ సా గ మా పా అంత లోగా ఉంది మైక్. గారీసోన్ పాడు. పానీసా సుప్రాను ఎవరికి నేర్పాను? చేతులు ఎత్తండి. చాహత్, శిలాని, వర్షిణి, ఆరన్, జాయ్. ఇప్పుడు ఆల్టో ఎవరికి నేర్పాను? ఇమాన్యుయల్, జాన్ అండ్ జోయల్, సాన్వి. గుర్తుపెట్టుకోండి. మెలడీ. మిగతా వాళ్ళందరూ రెడీగా ఉండాలి. రేపు నేర్పుతాను వాళ్ళతో, వాళ్ళకి పాటించవలసింది. ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్త. జాయ్ అండ్ లిల్లీ, జాయ్ పాడు. ఇంగ్లీష్ తీయండి. ప్రే ప్రే ప్రేజ్ ద లార్డ్. ఇంగ్లీష్ తీయండి లిరిక్. ఇంగ్లీష్ పాడు నువ్వు ఈ ట్యూన్ కి. ప్రేజ్ ద లార్డ్ ఓ మై సోల్. జాయ్ నీకే, నువ్వేది పాడావు?
సారి ప్రైజ్ ద లార్డ్ సోప్రానో పాడమంటే నువ్వు ఆ చెల్లిది పాడతా వింటున్నావు ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైట్ ఆల్ మై లైఫ్ ఓకే చాలు 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 అక్కడ మళ్ళీ పాడు Praise the Lord. Straight notes paadu. Sangatladdu. Ah, paadu. Praise the Lord. Oh my soul. Lead me, Lord, in your light. All my life. Evaradi, mic evaru open chesaru? Susan? Lily? Praise the Lord. Pardon. Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light. All my వెరీ గుడ్ ఇప్పుడు 1 2 3 స్టార్ట్ అలాగే ఇద్దరు స్టార్ట్ చేయాలి ఓకే సుప్రానో సింగర్ జాయ్ ఆల్టో సింగర్ లిల్లీ ఓకేనా అర్థమైందా నేను చెప్పింది నీ ట్యూన్ నువ్వు పాడు లిల్లీ ట్యూన్ లిల్లీ పాడుతుంది ఇప్పుడు 1 చెవులు మూసుకునే అలవాటు వద్దు అలా చెవులు మూసుకోకూడదు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి అలాగా అదే ప్రాక్టీస్ చెవులు మూసుకుంటున్నా మూసుకోకుండా చూడండి 1 2 3 చెవులు మూసుకోక మళ్ళీ లిల్లీ ఎందుకు చెవుల దగ్గరికి వెళ్తున్నాయి చేతులు కళ్ళు మూసుకోండి అంతే కళ్ళు మూసుకుని చూడండి జాయ్ ఏం పడతాడు పాడునా జాయ్ ఇటువేనండి చూడండి ప్రేజ్ ద ఇది టైమింగ్ ఉంది కదా ప్రేజ్ జాగ్రత్తగా వినాలి అదే తాళం అంట సిగ్నేచర్ అంటారు ఇంగ్లీష్ ప్రైజ్ ద లార్డ్ ఓ ఇలా రావాలి కరెక్ట్ గా ఓకే లిల్లీ వచ్చి ప్రైజ్ ద స్టార్ట్ అలా రావాలి ఇద్దరు కలిపి రావాలి అక్కడుంటే మమ్మీ నా చెప్పమాను 1 2 3 స్టార్ట్ అలాగా రెడీ చెప్పండి ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలి ప్రైజ్ ద లార్డ్ ఒకేసారి స్టార్ట్ చేయాలనా అందుకే అక్కడ లేదా మీరిద్దరు అనుకోండి 1 లేదా నన్ను ఫాలో అండి 1 2 3 స్టార్ట్ ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ ఇద్దరు ఒకటే ట్యూన్ పాడుతున్నారు మీరు జాయ్ నువ్వు ఆల్టో సింగర్ కాదు నువ్వు సుప్రానో సింగర్ నువ్వు పాడవలసింది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఇదేంటి ప్రైజ్ ద ప్రైజ్ ద ప్రైజ్ ఛాలెంజింగ్ తీసుకోలేదు అంటే 1 2 3 స్టార్ట్ ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ ఆగు ఆపు అక్కడ చెల్లి ఆపేసింది నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి ముందుకి ఎవరైనా తప్పు చేసి ఆపితే నువ్వు కూడా ఆపేయాలి ఆపి మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి సాహత్తన్ మెలడీ
Praise the Lord. Chahat. Praise the Lord. Melody. Start this one. 1, 2, 3. Start. Praise the Lord. Oh. Oh. Melody. Ready? 1, 2, 3. Start. Praise the Lord, oh my soul, lead me, Lord. Chusara, they practice chase randi. Joy and Lily, Chahat and Melody. Iddaru kuda. Indulo Joy am a soprano singer, Chahat soprano, Lily. ఏ సింగర్ నువ్వు? ఆల్టో. అంకుల్. ఏ సింగర్? సుప్రానో. ఆల్టో. ఆల్టో ఆల్టో. అంకుల్. ప్రాక్టీస్ చేసారండి రేపు ఒకేసారి ఇద్దరు పాడాలి. ఒక ట్యూన్ ఏంటి? సాయి ప్రైజ్ ద లార్డ్. ఓ మై సో. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒకరు సుప్రానో జాయిన్ జోయల్, ఒకరు ఆల్టో ట్యూన్ ప్రాక్టీస్ చేసి ఇద్దరు కలిసి పాడుకో పాడాలి అట్ ఏ టైం. అంకుల్ ఎవరది? అంకుల్ నేను చాహత్ అంకుల్. చెప్పమ్మా. అంకుల్ యాక్చువల్లీ నేను ఆల్టో చెల్లి సుప్రానో అంకుల్ అని మీరు డిసైడ్ చేయకూడదు. మీ ఇష్టాన్ని డిసైడ్ చేస్తే కుదరదు. ఇక్కడ నేను చెప్పింది చేయండి. ఓకే, నేను సుప్రానో ఆల్టో అంటే మీరు ఎవరో మీ వాయిస్ ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఎవరు ఏ రేంజ్ పాడతారు అన్నది డిసైడ్ చేస్తాం. అలాగే ఫాలో అవ్వండి. ఓకేమ్మా, ఎవరు ప్రేయర్ ఇప్పుడు? సో ఇప్పుడు పాడారే మిగతా వాళ్ళతో పాడించాను కదా, సుప్రానో సింగర్స్ ఆల్టో సింగర్స్ ఇప్పుడు చూసాం మనం. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఆ ట్యూన్ ప్రాక్టీస్ చేసుకుని ఉండండి. అర్థమైందా నైతిక్? ఏం ప్రాక్టీస్ చేసావు నువ్వు? అంకుల్ సుప్రానో అంకుల్. వండర్ఫుల్, అలా చెప్పాలి నాకు. ఏం ప్రాక్టీస్ చేసావు అనగానే నేను సుప్రానో చేశాను సార్, ఆల్టో చేశాను అంకుల్ అని చెప్పాలి. ఓకే, క్లారిటీ. వర్షిణి ఏం చేసావు నువ్వు? సుప్రానో అంకుల్. ఓకే, శిలాని? అంకుల్ నేను సుప్రానో నేర్చుకున్నాను అంకుల్. సాన్వి? అంకుల్ నేను ఆల్టో ప్రాక్టీస్ చేశాను. ఆల్టో చేసావు, ప్రశస్తిని పాడలేదు, రేపు చేద్దాం. ఆరన్ నువ్వేం చేసావు? ఆల్టో. సుప్రానో సార్. ఆల్టో. సుప్రానో సార్. ఇమ్మాన్యుయల్ అనే పిలుస్తానని చెప్పాను కదా. ఆరన్ అంటే ఇక్కడ మాకు వేరే ఆరన్ ఉన్నాడు. నీ పేరు ఇమ్మాన్యులే, నేను ఇమ్మాన్యుల్ అని పిలుస్తాను. ఓకే, గుర్తుపెట్టుకో ఇమ్మాన్యుల్. నాకు తెలుసు ఎవరెవరు ఎవరెవరు ఏ ట్యూనో నాకు తెలుసు, నేను మర్చిపోను. మీరు మర్చిపోవచ్చేమో కానీ నీకు ఆల్టో ఇచ్చాను. ఆరన్ నువ్వేం పాడుతున్నావు? రెండు ట్యూన్స్ ట్రై చేయండి అసలు. ఓకే, ఎందుకంటే ఇద్దరు ఒక చోట ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఒకరు ఒకటి కంబైన్ చేయడానికి డిలే ఉంది, క్లబ్ అవ్వదు. కనుక మీరు ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరు ఒకే చోట ఉంటారో వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం చక్కగా. ఓకే బాయ్. ఇప్పుడు క్రిసి, నువ్వు రెగ్యులర్ గా వస్తావా? రెగ్యులర్ గా వస్తావమ్మా నువ్వు? వెరీ గుడ్. ప్రేయర్ చేయి, ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేయి. క్లోజింగ్ ప్రేయర్ చేయి. మాకు సంగీతం క్లాస్ అంకుల్ ద్వారా నేర్పించినందుకు వందనాలయ దేవాలనేసే దేవ అందరూ అందరికి జ్ఞానం దక్షిణ దేవ
దేవా మీ దూత కంచెలు మా ఎండు వేసి ఉంచండి దేవా, నేనేసే దేవా, ఆ దేవా మిమ్మల్ని ఎలా ప్రత్యక్షలు మాకు నేర్పియండి, అలానే వేసా దేవా, ఇంకా మేము మిమ్మల్ని మహిమపరిచేలా చేయమని చిన్న ప్రార్థన వేస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇక్కడ ప్రసాదం చేసిన ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, ఆనందం, అక్క చెల్లెలు, బంధుమిత్రులందరికీ, డాక్టర్ మహర్షి గారి వారి కుటుంబానికి సదాకాలం తోడండి, వర్ధిల్లా చేయునుగాక, ఆమెన్. మరి పిల్లలు సాయంత్రం 4:00 కి సండే స్కూల్ తప్పకుండా అందరూ రండి, సాయంత్రం 4:00 కి. మహర్షి గారు సార్, ఓకే సార్, తర్వాత ఈ వోకల్స్ వాళ్ళు కూడా మనకు ఫార్మ్స్ పంపిస్తున్నారు, వండర్ఫుల్ అండి. పిల్లలు కూడా మార్చే, పిల్లలు మీ అందరూ కూడా వోకల్స్ ట్రైనింగ్ అయిన మీకు ఫార్మ్ ఇచ్చాను, ఆ ఫార్మ్ మీరు నింపి పంపించాలి. ప్రతి ఒక్కరు మీ అందరికి ఇండివిజువల్ గా వచ్చాయి, బహుశా మీ తల్లిదండ్రుల మొబైల్కి వచ్చాయేమో, సంకీర్తన మీ డాడీని అడుగు, ఓకే. అందరు కూడా ఆ ఇండివిజువల్ గా వోకల్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మీ ఫార్మ్ పంపి నింపి పంపి మాకు సబ్మిట్ చేయాలి. రాసుకోండి, నాకు రిక్వెస్ట్ పంపండి. హాయ్ అంకుల్ కాదు, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అని పెట్టాలి. కొంతమంది హాయ్ అంటారు, హాయ్ మీ స్టైల్, మన క్రైస్తలు హాయ్ అనకూడదు. క్రైస్త లాడ్ అంకుల్, నా పేరు ఇది, నేను చదువుతాను, మా తల్లిదండ్రులు మా ఊరు ఇది, అన్ని వివరంగా రాయండి. నేను వోకల్స్ లో జాయిన్ అయ్యాను, నేను నాకు నన్ను గ్రూప్ లో జాయిన్ చేసి క్లియర్ రాయండి, షార్ట్ కట్ చేయకండి. ఓకే రాసుకోమా, 9700004000 రాయి, ఓకేనా. తర్వాత 6565 65 65. నా నెంబర్ లేని వాళ్ళు తప్పకుండా రాసుకుని నాకు రిక్వెస్ట్ పంపండి, 65 65. మరి మీ అందరికీ మీ ఫార్మ్స్ పంపించాం, ఫార్మ్స్ మీరు ఫిల్ చేసి పంపించాలి. వోకల్స్, వోకల్స్ ఫార్మ్ వేరు, గిటార్ కీబోర్డ్ ఫార్మ్ వేరు, ఫీజ్ కట్టే ఫార్మ్ వేరు, మొత్తం 3 రకాల ఫార్మ్స్ పంపిస్తున్నాను నేను. ఎస్, నాకు మొత్తం క్లియర్ గా పంపించాలి, మాకు పొడి పొడిగా రాయకూడదు మొత్తం. నీవు ఈ మ్యూజిక్ క్లాస్ లో ఏం మాట్లాడేవో నేను మర్చిపోతాను, నాకు సంబంధం లేదు. నీవు నాకు క్లియర్ గా, నేను మ్యూజిక్ క్లాస్ వాకల్ నేర్చుకుంటున్నాను, నన్ను గ్రూప్ లో జాయిన్ చేయడానికి నేను రెగ్యులర్ వస్తాను, సార్ క్లియర్ గా రాయాలి, ఓకేనా. అమ్మా కరుణ్ గారు చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, మాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ మాస్టర్ గారు. సార్ వీడు పనికి వస్తాడు లేదో ఒకసారి వినండి సార్, రేపు నుంచి కూర్చోబెడతాను సాంగ్స్ కి పాడడానికి. చెప్పలేమమ్మా, కూర్చోబెట్టండి, నేను పాడించి అప్పుడు చెప్తాను, టైం లేదు. అంటే అమ్మాయిని డిస్టర్బ్ చేస్తాడేమో అని భయం వేసి కూర్చోబెట్టట్లేదు, పనికి వస్తాడంటే రేపు నుంచి కూర్చోబెడతాను సార్. కూర్చోబెట్టండి, ముందు పాడిస్తాము. అప్పుడు నైతిక ఏజ్ అండి, అబ్బాయి అమ్మాయా, అబ్బాయా, అబ్బాయా, అబ్బాయి 5 ఇయర్స్ సార్ బాబు. నైతిక్ నీ ఏజ్ ఎంత? 8 ఇయర్ ఓల్డ్. ఇక్కడ 5 ఇయర్ ఓల్డ్ ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరు లేరు. కూర్చోబెట్టండి, రేపు మనం చూద్దాం. ఓకే సార్. అమ్మా వోకల్స్ ఫార్మ్స్ ఇండివిజువల్ గా నింపింది, ఎవరి మాట కాదు, ఇండివిజువల్ గా ఇద్దరిద్దరు వస్తున్నా, ఇద్దరు కూడా వోకల్ ఫార్మ్ ఇండివిజువల్ నింపి నాకు పంపించండి. ఓకే రైట్. ఓకే రైట్.